ఆయనో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. కరోనా కాలంలో ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. మురుగు కాలువల్లో బ్లీచింగ్ చల్లినా, సైకిల్పై తిరుగుతూ జనాన్ని జాగృతం చేసినా, టూ వీలర్పై గ్రామాలను సందర్శించినా ఆయన స్టైలే డిఫరెంట్. కోవిడ్ నియంత్రణలో సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్న ఆదివాసీ ఎమ్మెల్యేపై స్పెషల్. ఆంధ్ర ఊటీ అరకు వ్యాలీ ప్రముఖ పర్యాటక కేంద్రమే కాదు, ఆదివాసీ జాతుల సమ్మేళనం. టూరిజం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడి లోయలు తన సహజత్వాన్ని కోల్పోతూ వస్తున్నాయి. దేశ విదేశీ పర్యాటకులు, వారు తీసుకుని వచ్చే కొత్త సంస్కృతి ఇక్కడి అడవి బిడ్డలపై ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. కరోనా విజృంభించిన ప్రస్తుత తరుణంలో అరకు వ్యాలీలోని పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. అయితే నియోజకవర్గం ఒడిశా సరిహద్దులను ఆనుకుని ఉంది. ఎంత కట్టుదిట్టం చేసినా ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం స్థానిక ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ రంగంలోకి దిగారు. కోవిడ్ హెచ్చరికలు వెలువడిన దగ్గర నుంచి అరకు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, తెల్లవారగానే టూవీలర్తో రోడ్డెక్కుతున్నారు. మావోయిస్టు ప్రభావం, శాంతి భద్రతల పరంగా ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికీ మారుమూల గ్రామాలకు వెళుతున్నారు. ఈ సీజన్లో వాణిజ్య పంటలైన పసుపు, చింతపండు, అల్లం గిరిజన రైతుల చేతికి వస్తున్నాయి. రవాణా సౌకర్యం లేకపోవడం, లాక్డౌన్ కారణంగా వ్యాపారులు ఎవరూ ఏజెన్సీకి రావడం లేదు. ఒకరిద్దరు వచ్చినా కరోనా అనుమానంతో స్థానికులు అనుమతించడం లేదు. ఈ తరుణంలో గిరిజన ఉత్పత్తులను జీసీసీ ద్వారా కొనుగోలు చేయించేందుకు చొరవ తీసుకున్నారు ఎమ్మెల్యే ఫల్గుణ. అదేవిధంగా మా కంపెనీ సంబంధించి 6 మండలాల్లో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ ఈ యొక్క కరోనా వ్యాధి అంతమొందడము, అలాగే దాని యొక్క నివారణ చర్యల గురించి మా యొక్క గిరిజన ప్రాంత ప్రజలందరికీ రోజు రోజుకి ప్రతిరోజు ఎదిగిపోవడం లేదు. 6-9 o'clock వరకు ప్రజలందరినీ ఈ యొక్క కరోనా నివారణ గురించి తీసుకొని చర్యలు తెలియజేసుకుంటూ ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటుంటే మా గిరిజన ప్రజలు బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. ఊరికే ఉపన్యాసాల వల్ల ఉపయోగం ఉండదని భావించిన ఎమ్మెల్యే శానిటరీ కార్మికులతో కలిసి వీధులను శుభ్రం చేయటం దినచర్యలో భాగంగా పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఇంటింటికి తిరుగుతూ సర్వే చేస్తూ కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. దగ్గరలో ఉన్న గ్రామం అయితే ఒకరోజు నడిచి మరొకరోజు సైకిల్పై, దూరంగా ఉన్న ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై వెళుతూ గిరిజనులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. లాక్డౌన్ కాలంలో అలుపెరగిన సేవలు చేస్తున్న పోలీసులకు ఇటీవల ఎమ్మెల్యే పాదపూజ చేయటం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈ కరోనా మహమ్మారి వ్యాధి నివారించటకు భారత ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గట్టి చర్య చేపట్టుకుంది. ఈ కరోనా వ్యాధి నివారణకు అన్ని విధాలుగా చర్య చేపట్టుకుంది, భయపడే అవసరం లేదు. కాకపోతే మనం ప్రజలకు సహకరించాలి, దీనికి సామాజిక దృష్టిని మెయింటైన్ చేయాలి, అదేవిధంగా మాస్కులు ధరించాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ మహమ్మారి తగ్గించుకోవడానికి ఈజీగా అవుతుంది. ఏజెన్సీలో ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం గిరిజనులు చేసుకున్న అదృష్టం. అధికారులను, వాలంటీర్లను, ప్రజలను సమన్వయం చేయడంలో ఎమ్మెల్యే కీలకంగా మారారు. అరకులోయలోని ప్రజలు, గిరిజనులు సామాజిక దూరం పాటిస్తూ లాక్డౌన్కు సహకరించాలని కోరుతున్నారు.